పాపాలను ఎలా ఎదుర్కోవాలంటే ఒక శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం. జగన్నాథ రథచక్రాలని అక్కడి నుంచి తీసుకెళ్ళి కార్మికులకి అండగా మళ్లించిన మహానుభావుడు శ్రీశ్రీ, ఆయన స్ఫూర్తినిచ్చాడు. ఒక రావి శాస్త్రి గారు సగటు మనుషుల మధ్య కదలికలు, అనుబంధాలు, మమతలు, ఒక చాసో చాగంటి సోమయాజు, ఇలాంటి ఎందరో మహానుభావులు చదివి, ముఖ్యంగా మీకు తెలియదు, మీ అందరికి తెలిసి ఉండాలి ఖచ్చితంగా గిడుగు రామ్మూర్తి గారి జీవితం. శ్రీకాకుళం నేల ఎంత గొప్పది అంటే అనేకానికి గిడుగు రామ్మూర్తి గారి జీవితమే నిదర్శనం. గిడుగు రామ్మూర్తి గారు ఎక్స్ప్లాయిటేషన్, ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు వలసలు వెళ్ళిపోవటం, రాజకీయ నాయకులు ఇక్కడ దోచేయటం, ఇది ఈ రోజుది కాదు. ఇది గిడుగు రామ్మూర్తి గారు ఉన్నప్పటి నుంచి ఆయన వాడు తెలుగు వాడుక భాష వ్యవహారం, మన వ్యవహారిక భాషలో ఆయన చేసిన సేవలే గుర్తున్నాయి. కానీ చాలామందికి ట్రైబల్స్ కోసం, సవర ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం మామూలుది కాదు. వాడుక భాష కంటే ముందు ఆయన చేసింది, సవరల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే వారి కోసం ఆయన సవర భాష మరీ నేర్చుకొని సవర భాష నిఘంటువులు తయారు చేయించి వ్యాకరణం చేసి ఆ ప్రస్థానంలో ఆయనకి మలేరియా వచ్చి పోస్టల్ ఆఫీస్లో కినైన్ ట్యాబ్లెట్స్ తీసుకొని చెవులు వినికిడి శక్తి పోయింది ఆయనకి, బ్రహ్మచముడు వచ్చేసింది. ఒక 30 సంవత్సరాలు అలాంటి బ్రహ్మచముడుతోటి ఆ వినలేని తనంతో ఆయన తెలుగు భాష ఉద్యమం కోసం పాటుపడ్డ మహానుభావుడు. చివరి దశలో ఒక కవి, ఒక రచయిత ఉండి తన సొంత ఆదరించిన తన మిత్రుడైన ఒక పలాస రాజుగారితో గొడవ పెట్టుకున్నాడు, వీధి పోరాటాలు చేసినాడు. ఇది అలాంటి నేల. ఇది అలాంటి గిడుగు రామ్మూర్తి గారికి నేను ఈ రోజున మోకరి మనస్ఫూర్తిగా ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను రాజకీయాలకు రావడానికి ఇలాంటి మహానుభావులే కారణం. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నువ్వు పిరికివాడిగానే బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు. నీకోసం చిందించిన పవిత్ర రక్తానికి అన్న శేషేంద్ర మాటలు ఎప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉండాలి. మనం స్వామి వివేకానంద గారిని చాలా చిన్న వయసులో 30 ఏళ్ళ వయసులో చనిపోయారు ఆయన. ఒక భగత్ సింగ్ 23 ఏళ్ళు 24 ఏళ్ళ వయసులో చనిపోయాడు. ఒక ఆజాద్ 15 సంవత్సరాలు చనిపోయాడు. వీళ్ళందరూ బాధలు అంటే, వీళ్ళు మన కోసం రక్తం చిందిస్తే, ఆత్మత్యాగాలు చేస్తే మనమేం చేస్తున్నాం? నేను కూడా అందరిలాగే డబ్బులు సంపాదించి, పేరు సంపాదించి, నా సాటి మనిషికి నేను ఏమి చేయలేకపోతే ఎట్లా? అది నన్ను పార్టీ పెట్టించింది. నేను గెలుస్తానో ఉంటానో ఓడిపోతానో నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటే, పోరాటం చేయడం ఒకటే తెలుసున్నాను. ఎదవల్ని బాగా ఎదుర్కోవడం తెలుసు నాకు. గుండాగాళ్ళని తిరిగి ఎలా తన్నాలో బాగా తెలుసు నాకు. ఈ భాష, యాస, కులం, గోత్రం, మతం, ప్రాంతం ఇవన్నీ మనం కోరుకున్నాం. జాషువా విశ్వనరుడు వైపు పయనించే వ్యక్తిని నేను. ఇవన్నీ మనం కోరుకున్నాం కాదు. ఇవన్నీ వీటన్నిటినీ, ఈ పరిమితుల్ని దాటి జాషువా విశ్వనరుడు వైపు వెళ్ళటమే మనిషి తాలూకు అంతిమ లక్ష్యం. నేను మీకు ఈరోజు పార్టీ పెట్టినప్పుడు, ఇదే ఉత్తరాంధ్ర పర్యటన చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా పార్టీ అకౌంట్లో ఉంది 13 లక్షల సినిమాలు లేవు. 13 లక్షలే ఉండింది నా పార్టీ అకౌంట్లో. పోరాట యాత్ర అప్పుడు బయలుదేరితే నేను ఒకటే చెప్పాను, సార్ డబ్బులు లేవంటే 13 లక్షలు ఉన్నాయన్నాను. ఉన్నాయన్నా. మనం అంబేద్కర్ గారి
చిన్న చిన్న హాస్టల్స్ ఉంటే అక్కడ బతుకుతాం, చిన్న కళ్యాణ మండపాలలో ఉందాం, లేదంటే రోడ్డు మీద పడుకుందాం. నేను సిద్ధంగా ఉన్నా, మా నాయకులు కొంతమంది సిద్ధంగా లేరు. అందరు సుఖాలు మరిగా, నేను ఎక్కువ సుఖాలు చూసిన వాడిని. వదిలేస్తే సుఖాలు ఈ క్షణం వదిలేయగలను, నాకు వాటి మీద నాకు మమకారం లేదు సుఖాల మీద. దేనికంటే రోడ్ల మీద పడుకున్న వ్యక్తులను చూశాను, ఉద్దానంలో సరైన నీళ్లు లేక కిడ్నీలు పోయిన వ్యక్తులను చూశాను. వాళ్ళ కోసం ముందు ప్రయాణం చేద్దాం. నిలబడ్డవాళ్ళు నిలబడతారు, లేనివాళ్ళు రాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్దాం. అలా స్టార్ట్ చేసిన పోరాట యాత్ర నాకు ఉత్తరాంధ్ర కష్టాలను చూపించింది. ఒక మన అరకు ప్రాంతం గిరిజనుల తాలూకు సమస్యలను చూపించింది. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేని తనం, గంజాయి తోటల్లో యువత ఎలా నలిగిపోతున్నారు గంజాయి సాగులో, ఇవన్నీ నేను చూసిన వాడిని. ఇవన్నీ చూసి నేను ఒకటి అనుకున్నా, ఏదన్నా చేద్దామంటే ఇదే రాజ్యంలో, మన శ్రీకాకుళం రాజ్యంలో ఇసుకేస్తే రాలినంత జనం వచ్చారు యువత ఆ రోజున. నేను అనుకున్నాను, కలలు కన్నాను ఆ రోజున మార్పు వస్తుంది అని. కానీ ఓట్లేసేటప్పటికీ అందరూ నన్ను వదిలేశారు. అందరూ సభలకు వచ్చారు, చప్పట్లు కొట్టారు, జేజేలు కొట్టారు, ఓట్లేసేటప్పటికీ నన్ను వదిలేశారు. నేనేం బాధపడలా దానికి. నేను నాకు అవమానాలు లేవు, ప్రెస్టేజులు లేవు. నాకు ఆశయం ఉన్నవాడికి ముందడిగే ఉంటుంది, కానీ ఆశాభంగాలు ఉండవాడికి. నేను అనుకున్నా, నేను వీళ్ళ కోసం వచ్చాను, నా బిడ్డలు అనుకుంటాను, నా తమ్ముళ్ళు అనుకుంటాను, నా అక్కలు అనుకుంటాను, నా చెల్లెళ్ళు అనుకుంటాను, నాకేం కావాలి? నాకు నేను చూడండి డబ్బా, నాకు లేని పేర, చాలా సుఖవంతమైన జీవితం నాకు. ఎంతకాలం మనం శ్రీకాకుళం ఉత్తరాంధ్రని వెనకబడ్డ ప్రాంతం అని పెంచుకుంటాం? ఎంతకాలం కోటి మంది జనాభా ఉన్న శ్రీకాకుళంలో 45 లక్షల మంది, దాదాపు 50% మంది వలసలు వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఇంకా వెళ్తానే ఉన్నారు, ఆగట్లేదు. ఇది గణాంకాలు. ఎవడు మాట్లాడే, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే? నేను అనుకుని నిలబడదామంటే నాకెవరు నిలబడలా, బలంగా 1% నిలబడ్డారు. కానీ అది చట్టసభల్లో ఎదురిచ్చి నిలబడేంత సత్తా నాకు ఇవ్వలేదు. నేనేం నీరసపడిపోలా, అవమానపడలా. 2 చోట్ల ఓడిపోయావు నన్ను కించపరుస్తూ ఉంటే అది నేను యుద్ధం తాలూకు గాయాలుగా తీసుకున్నాను, కానీ నేను పరాజయంగా తీసుకోలేదు. ఈరోజు నా మనకి నేను ఉన్నది కూడా మీకు, నా జీవితకాలం ఈరోజు మాటిస్తున్న రణస్థలంలో మాటిస్తున్నాను మీకు. ఈరోజు 3వ తీర్మానంగా తీసుకోండి, నా కడశ్వాస వరకు, చివరి శ్వాస వరకు నేను రాజకీయాల్ని వదలను, మిమ్మల్ని వదలను. ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ రాజకీయ నాయకుడిని అడుగుతారు, ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్ అంటాడు, పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు. ఎవరున్నారు ఈ దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు చెప్పండి? పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు అంటే 2 ఉండాలి. ఒకటి, వాళ్ళ పార్టీ అతన్ని బాగా చూసుకోవాలి. అతని ఇంట్లో డబ్బులు కానీ, అతని తిండి కానీ, అతని బట్ట ఖర్చులు కానీ, అతని పిల్లల ఖర్చులతో సహా వాళ్ళు చూసుకోవాలి. లేదా అతనికి పిత్ర ఒక ఏముంటుందని వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి. అలా కాకుండా మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చేస్తూ మేము ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటీషియన్స్ అంటే అలా ఎవరు లేరు. అందరూ సగం మిగతా పనులు చేసి వ్యాపారాలు చేసి రాజకీయ నాయకులే. ఈవెన్ లా చేసే వాళ్ళు కూడా కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు కానీ, చిదంబరం లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు